హుకుంపేట మండలం ఒంటిపాక గ్రామంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న 54 మంది సంఘటితమయ్యారు 1.38 లక్షల సొమ్ము పోగు చేశారు ఒంటిపాక పంచాయతీలో ఒంటిపాక సిమిలిగూడ సాలమండ దొండలవలస రంగశీల గ్రామాల్లో 250 మంది నిరుపేదలను గుర్తించారు ఒక్కొక్కరికి 450 విలువైన సరుకులు ఇంటింటికి వెళ్లి అందించారు పేదలకు ఉద్యోగాల సాయాన్ని పంచాయతీ ప్రజలు అభినందిస్తున్నారు ఇలాంటి సాయం చేసే ఉద్యోగులు అండగా నిలవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభావం ప్రపంచవ్యాప్తంగాను బలితిస్తుంది కాబట్టి దాంట్లో పనులు పాటలు మానేసి అందరూ ఇంటి వద్దనే కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించడం లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏ అక్కడ నిత్యావసర వస్తువులు దొరకటం లేదన్న సందర్భంగాను మా ఒంటిపాక గ్రామ ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒకరు కాక ఇద్దరు కాక ఒక టీచర్స్ కాదు ఒక జేసీ డిపార్ట్మెంట్ కాదు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కలిసి మనకు తోచినంత వరకు సహాయం నిత్యావసర వస్తువులు ఈ గ్రామ రైతులకు పేద ప్రజలకు మనం అందజేయగలుగుతున్నాము మన తోచిన మేరకు దానికి సహకరించి అందరూ కూడాను నిశ్శబ్దంగా ఇది స్వీకరించి ఆనంద పొందండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒంటిపాక పంచాయతీ చైర్మన్ మేస్టర్ టీచర్ మరి పోలీస్ కు కానిస్టేబుల్ విజయరవాజి ఆకాశం నుంచి ఉండే వస్తువ నష్టపరిహారం వీళ్ళు కరుణ విధన డబ్బు వాత దిజి ఇక్కడ్రీ అస్తవం చేసినారు విద్యార్థులు భావిస్తూ బాగా నగడా ఇంకో రెండు తెలుగుతో చెప్తాను ఇది ఇప్పుడు చైర్మన్లు మేస్టర్లు పోలీసులు ప్రతి ఒక్కొక్క జాబు వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి గార్మంకి లేకుండా సిమిలిగూడ గ్రామం ముందు ఇచ్చేసి తర్వాత చూద్దామనేసి చెప్తున్నారు అర్థమైంది అందరికీ ఒడేతున్న మంది చెప్పలా